విశాఖపట్నం గాజువాక 66వ వార్డ్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు గాజువాక నియోజకవర్గ 66వ వార్డ్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ సమక్షంలో ఎస్సీసీల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించేందుకు భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తయారు చేసి అమలు చేశారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ విలువలను 100% పాటిస్తూ మన రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసే దిశగా పనిచేస్తున్నారని కొనియాడారు సీనియర్ వైఎస్ఆర్ సీనియర్ నాయకుల మధ్య అలాగే మహిళా నాయకుల మధ్య అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్ అభిమానుల మధ్య జరుపుకున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా మనం అందరం కూడా కలిసిమెలిసిగా ఉన్న తరుణంలో ఈ యొక్క కలయిక కూడా మన రాజ్యాంగ సృష్టికర్త మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఎప్పుడు కూడా మనం మరవలేనిది ఈరోజు అన్ని కులాలకి మతాలకి బడుగు బలైన వర్గాలు ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పి మనం అందరికీ తెలిసిన విషయం ఇది ఈ యొక్క విశిష్టత ఎప్పుడైనా సరే మరువలేనిదని చెప్పి మన ఆ కీర్తి విశేషులైనటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెందిందని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే ఈ జయంతి వేడుకలకు ఇచ్చేసినటువంటి మా సీనియర్ నాయకులు గోన శ్రీనివాస్ గారు అలాగే మన ఆశా గారు మన కనకరావు గారు అలాగే మన మైనార్టీ సోదరులు మైనార్టీ మన భాషా గారు అలాగే రాజు ఇంద్రాకాల నుంచి మన మన యూత్ అందరికి కూడా అలాగే కైలాస్ జయంతి సందర్భంగా మన 66వ వార్డ్ కార్పొరేటర్ అయినటువంటి మహమ్మద్ ఇమ్రాన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుచున్నవి